సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో రెండో వార్డు కౌన్సిలర్ దేవలక్ష్మి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బోధకాలు వ్యాధి నివారణకు మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రజలందరూ తప్పనిసరిగా ఈ మందులు వాడాలని సూచించారు మలేరియా రాకుండా చర్యలు తీసుకుని మా జనాల బాగోగుల కోసం వేలీలు తాగమని ఇంటింటికి పోకుండా ట్యాబ్లెట్లు పంచుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని మా టిఆర్ఎస్ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా ఎంపీ ప్రభాకర్ ఆదేశాల మేరకు మా అరేషన్న ఆదేశాల మేరకు మా పట్టణం మంచి ఉండ ఉంచుకోవాలనే పిలుచుకొని మరీ మీ మీ వార్డులు మీ ఊరు మీ ఊరు మొత్తం మీరు మీ మీ అంత మంచిగా ఉండాలి మీ కుటుంబం ఎంత మంచిగా ఉంటుందో మీ ఊరు కూడా అంత అంత మంచిగా ఉంచుకోవాలని ఆయన వాళ్ళు మాకు చెప్పడం జరిగింది అందుకే ఇంటింటికి తిరుగుకుంటూ ఈ మూతగాలు రాకుండా మలేరియా రాకుండా వేలిలు తాగమని ట్యాబ్లెట్లు పంచుకుంటూ మేము సర్వే చేస్తున్నాం ప్రత్యేకంగా చేపట్టిన మూతగాలు మలే మలేరియా దాని గురించి ఇంటింటి ఆశావర్గాలు అంగన్వాడి టీచర్స్ వాళ్ళందరి సాయాలతో సహకారంతో ఇంటింటికి ట్యాబ్లెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళ ఇంటి పరిణామాలు శుభ్రత మంచిగా ఉంచుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి అందరికీ కూడా వీళ్ళిళ్ళు ఆరోగ్యం వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనం ఇంటి పరిశ్రమ పాత్రలో శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే హరితారం కూడా మేము హరితారం స్టడీస్ కూడా రితారం ప్రతిదీ కూడా గడ్డి ఎక్కడం కానీ మూర్లు తీపడం కానీ వంతు సహాయం అన్ని విధాలుగా మా వార్డు శుభ్రంగా చేయాలని చెప్పి అన్ని విధాలుగా చేస్తున్నాము మొక్కలు కూడా నాటినాము మొక్కలు కూడా నాటుతాము ఇంకా కూడా అందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు రాబోయే కరోనా ఉంది మన చెట్లు నాటుకుంటేనే ఆక్సిజన్ అనేది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన సిద్దిపేట ప్రోగ్రాంలో కూడా చెప్పాడు ఏదైనా ఆక్సిజన్ కొన్న కొనుక్కునే పరిస్థితులు ఉన్నామని మనం అని కూడా ప్రతిసారి చెప్పింది కాబట్టి ఆయన సూచన మేరకు ఖచ్చితంగా మొక్కలు కూడా నాటడం జరుగుతుంది ఇంటికి ఐదు ఆరు మొక్కలు కూడా మేము ఇవ్వడం జరిగింది పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇంటికి ఇవ్వడం జరిగింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్